ఒకసారి అన్న అది పెట్టినట్టు ఒక నిమిషం కెమెరా స్పేస్ ఆర్జిఎం ఎంటర్టైన్మెంట్ పతాకంపై బాహుబలి నిర్మాత శోభి యార్లగడ్డ గారి సోదరులు రచించిన కథ ఆధారంగా తీసుకుని నాలో నిన్ను దాచానే అనే చిత్రాన్ని నిర్మించామండి. దీనికి సబ్బెళ్ళ వెంకట సత్యనారాయణ గారు దీని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఉప్పలపాటి వికాస్ రామరాజు గారు దీనికి హీరోగా చేస్తున్నారండి. ఈ మధ్య ఇటీవల మేము ఇందులో లింగం భావ అనే సాంగ్ను ఒకటి రిలీజ్ చేసాం. అది చాలా 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 అద్భుతంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారండి. అలాగే మా సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇందులో మా హీరో గురించి చెప్పాలంటే ఉప్పలపాటి అన్న పేరు ఎంత పవర్ఫుల్లో మీ అందరికీ తెలుసు, ప్రేక్షకులందరికీ కూడా. కేవలం ఆయన కోసం మొగల్తూరు వెళ్ళామండి. అక్కడ ఉండటం లేదంటే వైజాగ్ వచ్చాం. వైజాగ్లో కూడా ఇక్కడ ఉండట్లేదు. బిజినెస్ వ్యాపారాల్లో ఎక్కడ బొంబాయిలో ఉంటున్నాంటే ఆయన జాగ మొత్తం మీద ఆ హీరో గారిని పట్టుకుని మొత్తం మీద సినిమా చేయగలిగామండి. ఆయన ఒక మాట తీసుకున్నారండి, అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ నుండి కూడా నేనెవరో తెలియదు, నేను అంటే అతని సొంత టాలెంట్తో హీరోగా ప్రూవ్ చేసుకుని అప్పుడు అతను ఎవరన్నా బయట పెడతారా అనే ఉద్దేశంతో మేము ఇంకా అసలు ఎవరికి చెప్పలేదు. ఆ కండిషన్ మీద ఆయన హీరోగా చేయని ఒప్పుకున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే ఈ సినిమా గ్యారంటీ హిట్ అవుతుందని నమ్మకంతో ఆయన ఎవరన్నా బయట పెడతలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ప్రేక్షకుల ముందు ఆయన ఎవరన్నది ఒక మరో ఉప్పలపాటి ఎలా బాణంలో దూసుకెళ్తారన్నది ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ అయిన తర్వాత మీ అందరూ కూడా మీ అందరూ ఆశీర్వాదం వల్ల ఈ సినిమా గ్యారంటీ హిట్ అవుతుందండి. కాబట్టి ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఐఎమ్ స్నేహ చౌదరి, ఎండి ఆఫ్ ఎస్వీఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఈ మూవీ చాలా లేటెస్ట్ టైటిల్తో, నాలో నిన్ను దాచానే అనే టైటిల్తో చాలా లేటెస్ట్గా మీ ముందుకు రాబోతోంది. ఇది యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ లవ్ స్టోరీ. మీ అందరికీ చాలా క్యాచీగా ఉంటుంది ఈ టైటిల్తో పాటు మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను. సో ఇది లో బడ్జెట్ మూవీ అండి. ఇలాంటి మూవీస్ని ఆదరిస్తే ఇంకా ముందు ముందు తీయటానికి కూడా నిర్మాతలందరూ ముందుకొస్తారు. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ ద థియేటర్స్. బ్లెస్ ఆల్ ఆఫ్ ద టీమ్. 22nd రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ బ్లెస్ దట్. కొత్త వాళ్ళకి ఇండస్ట్రీలు అంటే ఇట్స్ ఎ వెరీ టఫ్ గేమ్. ఎందుకంటే ఎవరు నమ్మరు ఇండస్ట్రీ అంటేనే అందరూ ఒక చీకట్లు బాణం అనుకుంటారు. అలా తిరిగి తిరిగి తిరిగినప్పుడు సేమ్ అలాంటి ప్యాషన్ ఉన్న ఎవరో ఒకరు ఉంటారు ఇండస్ట్రీలో ఖచ్చితంగా. ఎందుకంటే ఇద్దరికి సేమ్ ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా మీట్ అవుతారు. అలా మీట్ అయిన వారే మా రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలా ఇద్దరం కలిసి ఆ రోజుల్లో అంటే ఇద్దరి దగ్గర ఎక్కువ లేవు బట్ నమ్మకం ఉంది, మేము నమ్మిన సబ్జెక్ట్ ఒకటి ఉంది, ఆ ఇద్దరికి బాగా నచ్చింది. ఓకే ఒక స్టెప్ ముందుకెళ్దామని చెప్పి నా వంతుగా నేను, ఆయన వంతుగా ఆయన, అలా ముందుకెళ్ళినప్పుడు అప్పుడు మాకు పరిచయం అయ్యారు మా డైరెక్టర్ గారు. ఇలా అందరం కలిసి ఒక టఫ్ జర్నీ, మాకు లొకేషన్స్ కానీ మాకు హెవీ ఏమి లేకపోయినా సరే ఆ సబ్జెక్టు నమ్మి మా మధ్య ఉన్న కోఆర్డినేషన్, అంటే సినిమాకి ఎంత కావాలో అంతే పెట్టాం. కానీ మా లగ్జరీస్ క్యారవాన్స్ మేము ఏనాడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అలా చేయం కూడా. ఎందుకంటే స్టార్టింగ్ అందరికీ ఆ తీసే అవుట్పుట్లో ఎంత బాగా వస్తే అందరం బాగుంటాం. సినిమా తీసిన ప్రొడ్యూసర్ గారు బాగుంటారు, యాక్ట్ చేసిన నేను బాగుంటాను, తీసిన డైరెక్టర్ గారు బాగుంటారు, అందరూ బాగుంటారు. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసాం. సో ఈ సినిమా మేము అనుకున్నాం కంటే చాలా బాగా వచ్చింది. అట్ ద సేమ్ టైం ఈ టఫ్ టైంలో కూడా మేము థియేటర్కి వెళ్తున్నాం, ఎందుకంటే సినిమా థియేటర్లో చూస్తేనే బాగుంటుందని చెప్పి ఈ సినిమా ఏప్రిల్ 22nd రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ నియర్ యూ. థ్యాంక్ యూ. ఎన్నో హిట్ సినిమాలు మా కాంతి పిక్చర్స్ అధినేత గారు ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూషన్గా కనీసం 650 చిత్రాలు పైగా చేసిన, అలాగే మా రెడ్డి గారు అబ్బాయి ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా అడుగు పెడుతున్నారు కాబట్టి ఈ నటి నటులు నూతనంగా మంచి విజయం అవ్వాలని అని వైజాగ్లో ప్రారంభించడం చాలా గర్వకారంగా ఉంది. వైజాగ్ ఇండస్ట్రీ చిత్రపరించి చాలా పెద్ద సక్సెస్ఫుల్, ఆ సక్సెస్ఫుల్లోనే వీళ్ళు కూడా నడాలని మనసు తృప్తిగా ఆ శ్రీరాముడిని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై చిరంజీవి.